గోదావరి నదిలో నీరు ఉన్నప్పటికీ రైతులను పట్టించుకోకుండా రాజకీయ కక్షలు సాధిస్తుందని జగన్ ప్రభుత్వంపై మంత్రి పితాని సత్యనారాయణ మండిపడ్డారు. రైతులు నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొటాలపర్రు గ్రామంలో వరి చేలు పూర్తిగా బీటలు వారి ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్లో మాత్రమే నీటి ఎద్దడి కనిపిస్తుంది, కానీ సార్వాలో కనిపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉంది, అయినా రైతులకు ఉపయోగం లేదని రైతు సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. అధికారులు రైతుల సమస్యను పట్టించుకోకుండా తాబేదారులుగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నీటి ఎద్దడితో రైతులు పూర్తిగా నష్టపోతున్నారని, ప్రభుత్వ పాలకులారా రైతుగోడు పట్టించుకోండని గోడును వెలబుచ్చారు. గోదావరి నదిలో పూర్తిగా నీళ్లు ఉన్నప్పటికి కూడా రైతుల్ని పట్టించుకోకుండా రాజకీయ కక్షలు రాజకీయ ఆలోచన తప్ప రైతు సమస్యలను పరిష్కారం చేయాలనే జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ గోదావరి రైట్ బ్యాంక్ కెనాల్ సంబంధించిన కొటాలపర్రు బ్రాంచ్ కెనాల్లో నీటి ఎద్దడిని రైతులు ఎదుర్కొన్న సందర్భంగా ఈరోజు రైతుల యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. వస్తే చీరమట జనరల్గా రబీ క్రాప్లోనే నడిచెళ్ళగలం. నీరు వచ్చేటప్పుడు నీరు అందుబాటు అంతంత మాత్రం ఉంటుంది, కానీ సార్వా ఈ సార్వా జరుగుతుంది. ఇటువంటి సందర్భంగా నీరు ఎద్దడి రావడం అనేది ఆశాస్పదంగా గోదావరిలో నీరు లేక ఎండగట్టారు అనుకుంటే అది వాస్తవం కాదు. గోదావరిలో పుష్కరంగా నీరున్నాయి, రైతు సంఘాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రైతు సంఘాలకు ఓటు చెప్పుకోవడానికి కూడా లేదు, అధికారులు పనిచేయట్లేదు. తాబేదారులుగా అధికార యంత్రాంగం రైతుల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా నీటి ఎద్దడి గురి చేస్తుంది, రైతులు నష్టపోతున్నారనే ఆవేదనతో ఆలోచనతో ఈరోజు రైతులు చెప్పిన ఒక నీటి ఎద్దడి సమస్య చూస్తే ఆశ్చర్యంగా ఉంది, బాధ కలుగుతోంది. ప్రభుత్వ పరిపాలకులారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజాపతులారా, అధికారులారా, ఒకటే చెప్తా ఉన్నాం, రైతు కూడా పట్టించుకోండి. గోదావరి నీళ్ళు ఉన్నాయి, గోదావరి సంబంధించిన రైట్ బ్యాంక్ కెనాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు ఇవాళ కొటాలపర్రు బ్రాంచ్ కెనాలకే కాదు అనేక గ్రామాల్లో ఈ నీటి ఎద్దడిని మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, పేపర్లో వస్తూ ఉంది. మీడియా మిత్రులు అక్కడక్కడ కూడా భయపడినప్పుడు కూడా అక్కడక్కడ సమస్యను ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఇమీడియట్గా నీటి ఎద్దడిని పరిష్కారం చేయండి, కాలువల యొక్క ఆధునీకరణ చేయండి, కాలువల యొక్క చెత్తను మరి తూటిని కానీ తీసే పరిష్కారాన్ని కూడా ఈ సంవత్సరం చేయలేదు, అది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా బిల్లులు రాక ఎవరు పనిచేసే నాదుడు లేడనే విషయం స్పష్టంగా అవుతుంది. అయినప్పటికీ కూడా రైతు గోడు పట్టించుకోండి, రైతు సమస్యను పరిష్కారం చేయండి. ఇమీడియట్గా నీటి పారుదల యొక్క వ్యవస్థ మంత్రి కానీ అధికారులు కానీ ఇరిగేషన్ కానీ ఎస్సీ కానీ ఎవరైనా వచ్చి ముందు ఇమీడియట్గా రైతుల యొక్క నీటి ఎద్దడిని పరిష్కారం చేయమని కోరుకుంటా ఉన్నాం. నీటి యొక్క యజమాని యొక్క ఏదైతే సంఘాలు ఉన్నాయో అది అన్నింటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి మీరు ఎలాగా నామినేట్ పదవులు తెస్తూ ఉన్నారు, మార్కెట్ యార్డు నామినేట్తో పాటు సొసైటీ ఎన్నికలు కూడా నామినేట్ చేస్తూ ఉన్నారు, అనేక సంఘాలు నామినేట్ చేస్తూ ఉన్నారు. 175 కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లో చైర్మన్లు వేసినా చైర్మన్ మాత్రం 175 వేశారు. వీటి సంఘాలకు ఏంటి మీ బాధ అండి? వీటి సంఘాల రైతులు మళ్ళీ ఉద్యమాలు చేస్తారనా? రైతుల యొక్క సమస్యలు పరిష్కారం అయిపోతాయనా? రైతులు మీ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవాలనా? రైతుల యొక్క నీటి ఎద్దడి సమస్యలు పరిష్కారం చేయమని చెప్తూ అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.